தேனமா ஸ்ரீ சரஸ்வதி நமா ஸ்ரீபாத வல்லப நரசிம்ம சரஸ்வதி ஸ்ரீ குரு தத்தாத்ரேய நமா బాల ప్రహ్లాదుడు పిలుస్తూనే తక్షణం వచ్చి రక్షించినటువంటి స్వామి నరసింహస్వామి. ఆయన పిలుస్తూనే వస్తాడు, తలుస్తూనే వస్తాడు. ఏ రూపంలో రమ్మంటే ఆ రూపంలో వస్తాడు. కాదు కాదు, ఇలాగే కనిపించాలి అంటే కూడా అలాగే కనిపిస్తాడు. స్వామి లీల. షరతులు పెట్టి కనిపించాలన్నా కూడా కనిపిస్తాడు. పురాణాలు కథలు ఎన్నో చెప్పుకొచ్చారు. కానీ దీనికి ఆయనపై నమ్మకము విశ్వాసము బాగా ఉండాలి. తన భక్తులు ఏమైనా చేస్తే ఊరుకోడు కదా, వాడిని మాత్రం వదలడు. ఏమైనా భక్తులకి ఏమైనా ఎవరైనా తాపత్రం ఇస్తే హిరణ్యకశిపుడు తనను ద్వేషించినా దూషించినా స్వామి సహించడు. కానీ తన భక్తుడి నమ్మకాన్ని విశ్వాసాన్ని అపహాస్యం చేస్తుంటే భరించలేకపోయాడు. ఆయనకు ఉగ్రరూపం రావటానికి అదే కారణం. పైగా హిరణ్యకశిపుడు భక్తుడైన ప్రహ్లాదుని మందభాగ్యుడా అని దూషించాడు. ఈ స్తంభంలో కనుక శ్రీహరి కనిపించకపోతే నీ తల నరికేస్తాను అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు భక్తితో, స్వామి సర్వంతర్యామి నీ స్తంభంలో కూడా ఉన్నాడు అన్నాడు. ఆ మాటలు సర్వంతర్యానికి వినబడ్డాయి. హిరణ్యకశిప ప్రహ్లాదులు ఎదురుగా ఉన్నటువంటి స్తంభం కనిపించగా లోకాలు కంపించాయి. తన భక్తుడి మాటను నిజం చేయాలనేటువంటి స్వామి ఆ స్తంభంలోంచి న మృగం న మానుషం, మనిషి కానటువంటి మృగం కానటువంటి అద్భుత రూపంతో ఆవిర్భవించాడు స్వామి. తన ఉనికిని అపహాస్యం చేసినటువంటి హిరణ్యకశిపుని ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని పడబెట్టుకొని వాడు కోరుకున్న వరాలకు తగినట్లుగానే గోళ్లతో చీల్చి సంహరించాడు. ప్రహ్లాదుడు రాక్షసుడే అయినప్పటికీ మానవత్వం వాడికిలో ఉంది. అందుకే అతడికి దైవ దర్శనం అయ్యింది. లోనైనటువంటి మృగత్వాన్ని వదిలేస్తే మనిషి మహామనిషి అవుతాడని నరసింహావతార ఘట్టం బాగా మనకు బోధిస్తుంది. దైవాన్ని నమ్మని విశ్వసించని వారులకు ఆయనటువంటి రూపం భయంకరంగానే ఉంటుంది. నమ్మి విశ్వాసముంచిన వారికి ఆయన రూపం ప్రసన్నంగా ఉంటుంది. ప్రహ్లాదుడికి స్వామి ఉగ్రరూపం ప్రసన్నంగా కనిపించింది. అందువల్ల ఆయన ఒడిలో కూర్చోగలిగాడు, ప్రశాంతంగా మాట్లాడగలిగాడు, వరాలను కూడా పొందగలిగాడు. ప్రహ్లాదుల్లాగా పూర్తి శరణాగతుడై ఆత్మబలాన్ని నమ్ముకుంటే పరమాత్మ దర్శనం లభిస్తుంది. నృసింహస్వామి అనుగ్రహం వల్ల భయాలు తొలగి అందరికీ జయం సిద్ధిస్తుంది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.